రాజమండ్రి వస్తే కనుక దిస్ ఇస్ అ వేడి వేడిగా అన్నం తగులుతూ దాని మీద చికెన్ ఫ్రై అలా ఘాటుగా తగులుతుంటే ఆ ఫీల్ సూపర్ ఉంటుంది. రాజమండ్రి వచ్చాం, ఒకరోజు మొత్తం రాజమండ్రిలో ఏం తినాలో అన్ని అందరిని అడిగి అన్నీ చేసాం, కానీ ఒకటి మిస్ చేసాం దాంట్లో. ఏంటో తెలుసా? బిర్యానీ. అసలు బిర్యానీ ఒక ప్లేస్కి జస్టిఫై చేయలేం, అందుకే మొత్తం రాజమండ్రిలో ఏ బిర్యానీ ప్లేసెస్ చూడొచ్చని చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగాం, యూట్యూబ్లో అడిగాం, ఫ్రెండ్స్ని అడిగాం, వాళ్ళ లోకల్ పీపుల్ని అడిగాం. సో వాళ్ళు చెప్పిన ప్లేసెస్ అన్నిటికీ ఈరోజు మనం వెళ్తున్నాం. మన ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చాం? ఆల్రెడీ అది మన వెనకే ఉంది, అది మన పందల పాక అప్పారావు గారి బిర్యానీ. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్లేస్, వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము. అందరూ మన ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ పక్కా పోవాలన్నారు. పేరు వచ్చేసి పందాల పాక అప్పారావు అండ్ సన్స్. ఇక ఎక్కడుంది అంటే ఆర్యాపురం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది. ఇక్కడ మనం ఆర్డర్ చేసాం. ఏం ఆర్డర్ చేసాం? మనమా ఒకటి రెండు బిర్యానీలు ఆర్డర్ చేసాం. ఒకటేమో బాస్మతి విత్ ఫ్రై, ఇంకొకటేమో ప్లెయిన్ రైస్ విత్ ఫ్రై, అంటే లైక్ నార్మల్ రైస్ విత్ ఫ్రై. అంతే, నువ్వు రిచ్గా బాస్మతి తీసుకున్నావు, నాకేమో ప్లెయిన్ రైస్ ఇచ్చావు. యా, నార్మల్గా అయితే జాయింట్ పీస్ కూడా ఉంటుంది. ఈరోజు సండే ఫుల్ రష్, పక్కన చూస్తున్నారుగా అది ఎంత పెద్ద లైన్ ఉందో. సో లేదు, అందుకని దీంతో అడ్జస్ట్ అవుతాం. ప్లేస్ ప్రాపర్టీ గురించి చెప్పాలంటే దాని టేస్ట్ గురించి అవసరం లేదు, అక్కడ ఉన్న జనాన్ని చూపిస్తే సరిపోద్ది. వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో ఆ ప్లేస్ని కనబడిపోద్ది. టేబుల్ మీద వచ్చేసరికి మంచి షేర్వా ఉంది, పెరుగు ఉంది, నిమ్మకాయ ఇచ్చారు. ఇది ఫ్రైడ్ పీస్ చికెన్. ఇది ఫ్రై పీస్ అండ్ ఇట్స్ లైక్ పలావ్ రైస్, నాట్ హెవీ రైస్ కూడా పెద్ద ఘాట్లేదు. నార్మల్ రైస్ ఎలా ఉందా? స్మూత్, మన ఇంట్లో తిన్నట్టుంది, మన ఇంట్లో తిన్న పలావ్ లాగా ఉంది. అండ్ చికెన్ ఫ్రై కూడా మన ఇంట్లో తిన్నట్టే, లైక్ మంచి మసాలా తగిలేదు నాకు. గుడ్డు కారం, గుడ్ అది ఈ కారం మంచి సిట్టింగ్లోకి అయితే సూపర్ ఉంటుంది. నిమ్మకాయ వెండుకొని తింటుంటే ఊఫ్. సో మనం ఇది తిని కంప్లీట్ చేస్తూ ఉంటాం, దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ కడతాం. ఇది 130 రూపీస్, 120 రూపీస్ బాస్మతి అయితే 130, నార్మల్ రైస్ అయితే 120. కానీ మనం జాయింట్ తీసుకోలేదు కాబట్టి రెండు కలిపి 230కే ఇచ్చారు. డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే, డిలే చేయకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇదైతే సెట్, రాజమండ్రి వస్తే కనుక దిస్ ఇస్ అ వేడి వేడిగా అన్నం తగులుతూ దాని మీద చికెన్ ఫ్రై అలా ఘాటుగా తగులుతుంటే ఆ ఫీల్ సూపర్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ కూర్చోలేము, మేము ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ప్యాకేజ్ చేసుకొని ఇంటికి తీసుకొని తినాను, కానీ ఇక్కడ కూర్చొని తింటేనే ఫీల్ బాగుంటుంది. మన నాకు ఫీల్ అనమాట. సెకండ్ ప్లేస్ మనం వచ్చాము, అజంతా రెస్టారెంట్. చాలామంది సజెస్ట్ చేశారు, చాలా ఫైన్ డైనింగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందని. ఇక్కడికి వచ్చాక తెలిసిన ఎందుకు ఇంతమంది సజెస్ట్ చేశారు. ఇది మనం వచ్చేసి జెండా పంజా రోడ్ అంటే బాగా షాపింగ్ రోడ్ అనమాట. నిన్న మన రోజ్ మిల్ కూడా ఇక్కడే తాగాము. అండ్ ఇది ఇప్పటిది కాదు, ఇట్ ఈస్ అరౌండ్ ఫ్రమ్ 1930 అండ్ 1930, లైక్ ద ఓల్డెస్ట్ రెస్టారెంట్ ఇన్ రాజమండ్రి. బిర్యానీకి కానీ దేనికైనా ఇక్కడికి వస్తే వీళ్ళ స్పెషల్ దమ్ బిర్యానీ మీరు ట్రై చేయాలి. అండ్ ఫ్రై పీస్ ఒకటి, ఈ రెండే ఆర్డర్ చేసాం మనం కూడా. ఇది దమ్ బిర్యానీ అంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్ కాదు, అంటే కింద చికెన్ తో దమ్ తో చేశారన్నమాట. ఇది వచ్చేసరికి మనం కొంచెం ప్లెయిన్ చికెన్ లాగా ఉంది. అండ్ సెట్ ఫీల్ ఏంటంటే ఇస్ ది గ్రేవీ, మళ్ళాగా షార్వా ఇవ్వలేదు. ఇట్స్ చికెన్ కర్రీ గ్రేవీ, స్పెషల్గా దీనికోసమే తయారు చేస్తారు, దానికోసమే తయారు చేస్తున్నారు. అండ్ మంచి దిట్టంగా ఉంది, లైక్ పీసెస్, యా మంచి గట్టి పీసెస్ కూడా వచ్చాయి. సో మన ఈ అజంతా స్పెషల్ దమ్ బిర్యానీ వచ్చేసి 290 రూపీస్. ఇదేమో మన చికెన్ అజంతా స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి 360 రూపీస్. ఓసారి మన ఫ్రై పీస్ కూడా ట్రై చేసేద్దాం ఎలా ఉందో. నైస్, కరెక్ట్గా మీరు చూస్తే మంచి దిట్టంగా మసాలా బట్టి ఆయిల్ దానికి
నైస్ స్మెల్ కూడా మంచి మసాలా వాసన వస్తుంది. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇక్కడ ఆనియన్స్ ఇచ్చారు రాజమండ్రిలో, ఎక్కడ ఆనియన్స్ ఇవ్వట్లేదు చాలా చోట్ల. అండ్ ఇంకొకటి అంబియన్స్ కూడా చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది. మార్కెట్ రోడ్ కదా అని రష్ లేదు, లైక్ ఎవ్రీ టేబుల్ స్పేస్ ఇచ్చి లైక్ హాయిగా కూర్చోవచ్చు ఫ్యామిలీతో రావడానికి. మంచి ప్లేస్ ఇది రాజమండ్రి, మీరు ఫ్యామిలీతో వస్తే అజంతా ఇస్ వెరీ గుడ్ ప్లేస్. బిర్యానీ కాదు, రోటీ కర్రీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మేము స్పెషల్గా బిర్యానీ వీడియో కాబట్టి దీనికి వచ్చేసాం. అండ్ టేస్ట్కి వచ్చేసరికి అంటే మనకి రివ్యూ చేయడానికి రాలేదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. అండ్ మన రాజమండ్రిలో రాజమండ్రి సైడ్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ కొంచెం పుల్లావు సైడ్ బకారా రైస్. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే రాజమండ్రిలో కొంచెం బకారా రైస్ స్టైల్లో ఎక్కువ చేస్తున్నారు. అండ్ మన ఇక్కడ బకారా అన్నారు బేసిక్గా, బిర్యానీ రైస్ అంటారు ఇక్కడ. బాస్మతి రైస్ని బిర్యానీ రైస్ అంటాము మనం మొత్తం ఆంధ్ర సైడ్, అదే అంటారు బిర్యానీ రైస్ అని అంటారు దాన్ని. అండ్ మోస్ట్లీ వైట్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంకా అడిషనల్గా ఏం కుంకుమ పువ్వులు కానీ వేరే కలర్స్ కానీ ఇంకేం కలపరు, ఓన్లీ మసాలాతో దమ్ పెట్టేస్తారు. సో సెకండ్ ప్లేస్ అయిపోయింది, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోదాం డిలే చేయకుండా. అదేంటో దారిలో చెప్తా పదా. అబ్బా అంత ఘాటైన ఫ్రై పీస్ బిర్యానీ తిన్న తర్వాత ఒళ్ళు కొంచెం స్వీట్ కోరుకుంటుంది. అండ్ రాజమండ్రి అంటే డైరీ, డైరీ అంటే రాజమండ్రి కాబట్టి ఫస్ట్ డైరీ ఎక్కడ మొదలైంది అని తెలుసుకుంటే గంగరాజ్ వారి డైరీ అని తెలిసింది. 1953లో మొదలెట్టారంట. అలా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అంటే కోవా కోదరేకులు పాలకోవా అంటారు, మనం పేడా అంటాం. మన కోవా వేరే, యాక్చువల్ హైదరాబాద్ కోవా అంటే వేరే. అవును, నేను తిన్న దాని మీద ఈరోజు ఇంకా క్రేజీగా ఉంది, అదైతే ఒప్పుకోవాలి. మ్యాడ్ పక్క ట్రై చేయాలి. నేను ప్యాకేజ్ తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నాను. పండా చేసుకో. బుడ్డి పోతురేకులు, ఇది కాజు పోతురేకులు అంటే డ్రై ఫ్రూట్ పోతురేకులు ఉన్నాయి, నార్మల్ పోతురేకులు కూడా ఉన్నాయి. ఇది బెల్లం పోతురేకులు విత్ డ్రై ఫ్రూట్స్. సో ఎల్లో ఉంటే బెల్లం పోతురేకులు, తెల్లగా ఉంటే చక్కెర పోతురేకులు, అదే లాజిక్. అండ్ దాని డ్రై ఫ్రూట్ చేసి డ్రై ఫ్రూట్ పోతురేకులు. మంచిగా రే, షేరింగ్ ఇస్ కేరింగ్ బ్రో. అంటే 1953 నుంచి ఎందుకు నిలబడిందో ఇప్పుడు అర్థమైంది అన్నమాట. ఇంకా లేచేకుండా మనము మన లాస్ట్ బిర్యానీ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో మనం రాజమండ్రి మొత్తము ఫ్రై పీ బిర్యానీ మొత్తం ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా అవే దొరుకుతున్నాయి. ఇక్కడ అడిగాను దమ్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే అందరు చెప్పిన ప్లేస్ అలీఫ్ బిర్యానీ పాయింట్. ఇక్కడికి వచ్చాము, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫేమస్ అన్నారు, మటన్ బిర్యానీ అని లేదు అన్నారు. సో సరే అని చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. ఈ బిర్యానీ కొంచెం మన విజయవాడ స్టైలు, నేను అదే అదే అందాం అనుకున్నా. చాలా విజయవాడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకంటే వీళ్ళు కట్టా ఇచ్చారు, ఇంకా గోంగూర ఇచ్చారు. గోంగూర ఇచ్చారు. ఇప్పటివరకు రాజమండ్రిలో మనకి ఎక్కడ అలా దొరకల, నార్మల్ షార్వా దొరికింది కానీ కట్టా ఇంకా గోంగూర వచ్చింది మాత్రం ఇక్కడే ఫస్ట్ టైము. అంటే అంటే దమ్ దాకా ఫస్ట్ టైం కుక్ చేస్తాను. అంటే చికెన్ అండ్ రైస్ ఒకటే దాకా కుక్ చేయడం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మన అజంతాలో కూడా ఉండే దమ్, కానీ ఇది ఇంకా ప్రాపర్ మసాలా పట్టుకుంది. అజంతా చాలా ప్లెయిన్ ఉండే. దీని టమాటా వేస్తారు, ఇది చెన్నై ఇన్ఫ్లుయెన్స్. చెన్నైలో మన వంకాయ వేస్తారు రా బాబు, చెన్నైలో చాలా టేస్ట్ అండి. మీరు అనడానికి ఏముంది దాంట్లో? సో ఇది ఎంత వచ్చిందిరా రేట్? హౌస్ సంబంధించిన రేట్ అక్కడ చికెన్ దమ్ బిర్యానీ 280 rupees. కంపారేటివ్లీ హైదరాబాద్ అంతే కాస్ట్ ఉన్నాయి, ఏం తక్కువ లేవు. మనం కరెక్ట్గా ఆలోచిస్తే మన దగ్గరే చీప్, ఇంకా నమ్మినా నమ్మకపోయినా 100 rupees దొరుకుతుంది. ఇక్కడ 100 rupees ఎక్కడ దొరుకుతుంది అని తెలుసు. అంటే మనము ఆప్టిమైజ్ చేసాం అన్నమాట బిర్యానీ, బిర్యానీ అనే కాన్సెప్ట్ని ఆప్టిమైజ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే సాంబార్ ఇచ్చారు, సూపర్ సూపర్ ఉంది. అవునా? అంటే మీరు కట్ట అంటారు సాంబార్, అది నైస్. సో అదనమాట, దిస్ ఇస్ థమ్స్ అప్ మీకు దమ్ హైదరాబాద్ దమ్ స్టైల్ బిర్యానీ, లేదా అంటే బేసికలీ విజయవాడ స్టైల్ అనమాట. దమ్ స్టైల్ కావాలంటే అంటే అలీఫ్ వచ్చేసేయండి, మీరు తినేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి. అంటే ఇంకంతా అయినా కొంచెం చాయ్ పడాలి కదా, కింద కరెక్ట్గా ఇరానీ చాయ్ ఉంది తెలుసా నీకు? బా అక్కడ ఎక్స్ట్రా వేద్దాం. ఏ ఊరు పోయినా పాత ఊరు బుద్ధులు పోనట్టు ఇక్కడికి వచ్చిన ఇరానీ చాయ్ ఎక్కడ దొరుకుతుంది అంటే అలీఫ్ కిందే దొరికింది. సో హాయిగా ఒక ఇరానీ చాయ్ చేస్తున్నాం. ఫైనల్లీ మన రాజమండ్రి టూర్ ఒక కొలిక్ వచ్చింది. అంటే మొత్తం రోజులు ఒక డే ఇన్ రాజమండ్రి వీడియో వేసాము. ఈరోజేమో మొత్తము బిర్యానీ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము. ఆహా,
అంటే మళ్ళీ రావాలనిపిస్తున్నారు నాకు రాజమండ్రి. బాగుంది ఏరియా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు చెప్పండి, కామెంట్ చెప్పండి, ఇంకా రమ్మంటారా? కోస్తా ఇవన్నీ కవర్ చేయాలి మన ఛానల్లో. అంటే ఈసారి రాజమండ్రి పక్కనే ఊరేంటి అందరు రమ్మంటున్నారు? రావులపాలెం. రావులపాలెంకి వచ్చినంత డిమాండ్. మామూలు ఇంత కావాలేదు, దానికి కూడా ఒక రోజు వచ్చి వీడియో చేద్దాం. అన్నవరానికి ఒక వీడియో వేయాలి, వైజాగ్ ఒకటి వేయాలి, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ. కాకినాడ, మచిలీపట్నం. అంటే మనకు హైదరాబాద్ బోర్ కొట్టేసి ఇంత బాగా తిరిగేసాను చిన్నప్పటి నుంచి. టైమ్ టు ట్రావెల్. వైరల్లీ ఫుడ్. ఇప్పుడు ట్రావెల్ వైరల్లీ ఫుడ్. ట్రావెల్ వైరల్లీ ఫుడ్ అవుతుంది. సో ఈరోజు తిన్న అన్ని బిర్యానీలు ఎలా అనిపించాయి? ఇవి నేను మన ఊరు కానప్పుడు, మనం మన ఏరియా కానప్పుడు నేను రేటింగ్ ఇవ్వరా? నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా, ఎక్స్ప్లోర్ చేయాలి అలానే ఉండాలి. అదైతే ఓకే. ఎంతైనా మూడిట్లో మాత్రం నాకు అజంతా ఫ్రై పీస్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది చికెన్ ప్రకారం. నాకు మేజర్ డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, మన దగ్గర బిర్యానీ అంటే దమ్ బిర్యానీస్ కామన్, మనం దమ్ బిర్యానీ స్పెసిఫిక్గా అడగలేదు. ఇక్కడ కూడా ఇక్కడ బిర్యానీ అంటే ఫ్రై పీస్ బిర్యానీ, బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ. మనం సపరేట్ వేరే అడుగుతానే వేరే బిర్యానీ అంతే అంతే. సో అదొక డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ దమ్ బిర్యానీ కూడా డిఫరెంట్ ఉంది. మనలాంటి దమ్ బిర్యానీ కొంచెం విజయవాడ స్టైల్, విజయవాడ చెన్నై స్టైల్లో ఉన్నది. మనం విజయవాడ వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళలేదు. విజయవాడది కూడా రోజు పడాలి. సో హైదరాబాద్ స్టైల్ అయితే ఉండదు, డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్స్ ఓపెన్ మైండ్తో రండి, డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయండి. టిఫిన్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి, ఆ గ్యారంటీ నాది. అండ్ స్వీట్ కంపల్సరీ, స్వీట్స్ అన్నిట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో పక్క స్వీట్స్ నచ్చే వాళ్ళు పక్క ట్రై చేయాలి. కోవా తినండి, రుచిమీద తాగండి. అదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, కిందన్న గంట కొట్టండి. నేను మీ ఆకలి పాండ శరణ్. నేను మీ ఆకలి పాండ భార్గవ్. అండ్ వీఆర్ వైరల్లీ ఫుడ్. టటా, వెల్కమ్ టు రాజమండ్రి. ఇక్కడ బాగా ఫుడ్ చాలా ఫేమస్, స్వీట్స్ ఇంకా ఫేమస్, డైరీలు ఫేమస్, బిర్యానీలు సూపర్ ఫేమస్. రాజమండ్రిలో ఫుడ్ బాగుంది హైదరాబాద్.